నేను ఏది వినదలుచుకోలేదు. నువ్వు నాకేమి నీతి శాస్త్రాలు చెప్పక్కర్లేదు. ఒక్క మాటకు సమాధానం చెప్పు. అది ఈ ఉత్తర్వు రద్దు చేయడానికి నువ్వు సిద్ధమా కాదా? కాదు. అన్నయ్య చెప్పినట్టు చేయడానికి ఏమిట్రా నీ కష్టం? అమ్మా, నేను ఈ ఉత్తర్వుని ఇచ్చింది కావాలని అన్నయ్యని ఇబ్బంది పెట్టాలని కాదు. అందరూ ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడి ల్యాండ్ మాఫియాను అరికట్టి అదుపు చేయడానికే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల్లో ఒక భాగమే ఈ ఉత్తర్వు. దానికి తిరిగే లేదు. గోముఖ వ్యాఘ్రాల్లాంటి ల్యాండ్ మాఫియాల బారి నుంచి ఈ దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి, కలెక్టర్కే కాదు, అన్నయ్య లాంటి వాళ్ళకి, ప్రజలందరూ కూడా ఉందని గుర్తుంచుకోండి. ఇది వరకు చేసిన బిజినెస్ కన్నా ఎంతో ఎక్కువ పెట్టుబడితో దీన్ని మొదలుపెట్టాను. దీనికోసం అప్పులు కూడా చేశాను. నువ్వు ఈ ఉత్తర్వును వెనక్కి తీసుకోకపోతే ఇక భవిష్యత్తులో ఈ అన్నయ్యను నువ్వు చూడలేవు. అన్నయ్య, మీరొక విషయం గుర్తుంచుకోవాలి, నేను ఈ ఇంటికి మాత్రమే కలెక్టర్ని కాదు, జిల్లాకే కలెక్టర్ని. మీరే కాదు, విక్రమ్ లాంటి వాళ్ళ వల్ల బాధింపబడుతున్న ఎందరో ప్రజలున్నారు. వాళ్ల తరపున నేను నిలబడి తీరాలి. వాళ్ళ కోసం నేనేమన్నా చేస్తాను. అవా, దేశం కాదు ఇల్లు, ఇల్లే ముఖ్యం. ఇంట్లో వాళ్ళ మనసులు బాధ పెట్టి దేశం బాగుండాలంటావు, ఇదేం పద్ధతి? అవును. ఇంట్లో వాళ్ళు నాకేమీ తెలీదని మీరనుకుంటున్నారు. గజపతి బిల్డర్స్ ని, న్యూ ఇండియా బిల్డర్స్ ని కలిపి దుర్మార్గపు బంధాన్ని ఏర్పరిచింది ఎవరనేది, దాని వల్ల వాళ్ళు పొందిన లాభమేంటో తెలుసుకోకుండానే వచ్చానని భావించకండి. అసలు ఏం తెలుసు నీకు? చాలా తెలుసు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో వచ్చిన పర్చేసింగ్ పవర్ ఉంది కాబట్టి రూపాయి విలువన్నదాన్ని తక్కువకి కొని దాన్ని వందల రెట్ల లాభానికి అమ్ముకుంటున్నారు. మీకున్న పొలిటికల్ సపోర్ట్తోనూ, రౌడీ షీటర్ల అండతోనూ మీరు చేస్తున్నది. రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో ల్యాండ్ మాఫియా అని నాకు బాగా తెలుసు. వాటి కౌంట్డౌన్ మొదలయ్యింది. ఇంతకాలం వాళ్ళు దోచుకుంటున్నది ప్రజలకు చెందిన భూములని, రాజకీయ అండదండలతో తమను దోచుకుంటున్నారని ప్రజలకి క్లియర్ గా తెలిసిపోయింది. వాళ్లే అమాయకులు కాదు, కొల్లేరులా ఇక్కడ భూములు స్వాధీనం చేసుకుంటారు. ఈ ల్యాండ్ మాఫియాలో ఉన్న వాళ్ళంతా విక్రమ్ లాంటి వాళ్ళని రక్షించడానికి మా అన్నయ్య లాంటి అమాయకులను అడ్డు పెట్టుకోవడం మానేయండి. నా మాట కాదని హద్దు మీరారో, బంధువులైనా సరే వదిలిపెట్టను. ఈ స్థలం మరణించిన శంకరం మాస్టర్ది. ఒకప్పుడు, ఇప్పుడు ఇది నా స్థలం. చనిపోవడానికి ముందు సెంటు 600,000 రూపాయలకి శంకరం గారు నాకు అమ్మేశారు. నమ్మకం లేకపోతే తమరే డాక్యుమెంట్స్ చూసుకోండి. ఇవ్వు లాయరు. ఇలాంటి నకిలీ పత్రాలు సృష్టించి ఎన్నో ఆస్తులు దోచుకున్న నీకు విశ్వసిస్తే రక్షిస్తామన్న నీ క్యాప్షన్ నీకు సహాయపడదు సుమన్. అబ్దుల్లా? అవును, సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్లా ఖాన్. సెంటు 600,000 రూపాయల చొప్పున శంకరం మాస్టర్ దగ్గర మీరు కొన్నామని చెప్తున్న ఈ స్థలం దొంగ డాక్యుమెంట్లతో మీకు రిజిస్టర్ చేసిన ఉద్యోగి. రిజిస్ట్రేషన్ జరిగింది నువ్వు తనకిచ్చిన నోట్ల కట్టల మహిమ వల్లేనని, శంకరం మాస్టారి సంతకాన్ని ఫోర్జరీ చేశావని ఇతను ఒప్పుకున్నాడు. ఏమంటా? ఈ స్థలం ఒక్కటే కాదు, ఇలా నువ్వు దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న స్థలాల వివరాలన్నీ ఇతను మాకు అందజేశాడు. ఇక మాతో రావడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు కదా సారు గారికి. సుమన్, ఏంట్రా చూస్తున్నారు? వీళ్ళనేసేయండ్రా. చట్టాన్ని కాపాడడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ మీదే చెయ్యి ఎత్తుతావా? వాళ్ళు కొట్టి చంపండ్రా.
లేదు విక్రమ్, నువ్వెంత పిలిచినా సరే వాళ్ళు ముందుకు రారు. విధి నిర్వహణకు వచ్చిన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారాలున్న జిల్లా కలెక్టర్పై దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి బాగా తెలుసు. డబ్బుతో ఏదైనా చెయ్యొచ్చు అనుకుని నీలాంటి ధనమదాందులకి కాలం చెల్లిపోయింది విక్రమ్. డబ్బు కంటే అధికారం, అధికారమే గొప్పది. ఆత్మస్థైర్యం గల వాళ్ళు అధికారంలో ఉంటే నీలాంటి లుచ్చాలుండేది జైల్లోనేరా. రేవతి, టేక్ హిమ్. ఇంతవరకు నువ్వు చేసిన తప్పులు ఒక్కటి కూడా వదలకుండా నీ అంతట నువ్వే ఒప్పుకుంటే నీకు ఈ అవస్థ నుంచి విముక్తి లభిస్తుంది. చెప్పు, శంకరం మాస్టర్ని, రమేష్ని చంపడంలో నీకు సహాయం చేసింది ఎవరు? మీరు ఎంత చిత్రవద చేసినా నా కోరు మీరు తెరిపించలేరు. గుర్తుంచుకోండి, నేను ఇక్కడి నుంచి బయటకు వస్తాను. బయటకు వచ్చారంటే మీరంతా అనుభవిస్తారు. అనుభవించేలా చేస్తావు. సుమన్ ఆపు. ఇంకా కొట్టావంటే వీడు చచ్చి అది లాకప్ డెత్ అవుతుంది. ఇక్కడ అనవసరంగా వీడిని లాకప్ డెత్ చేసి అక్కడ పాపం హోమ్ మినిస్టర్ గారిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? సార్, ఇతను వీడు నిజం చెప్పట్లేదు అంతేగా. నిజం కక్కించడానికి మన దగ్గర ఎన్నో దారులు ఉన్నాయి విక్రమ్. ఇప్పుడు టైం 8, రేపు ఉదయం 8 గంటలకి మేము మళ్ళీ వస్తాం. ఇంతకాలం నువ్వు చేసిన దుర్మార్గాలు పాపాలు గుర్తు తెచ్చుకొని చెప్పడానికి ఈ టైం చాలనుకుంటాను. వేధవేషాలు వేయకుండా నిజం చెప్పేయాలి. రేపు కలుద్దాం. అసోసియేషన్ ప్రెసిడెంట్, న్యూ ఇండియా బిల్డర్స్ ఓనరు అయిన మాగుంట విక్రమ్ దుర్మరణానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు సంయుక్తంగా కలిసి చేస్తున్న హర్తాల్ అన్ని వర్గాల ప్రజల్ని, వర్తకుల్ని, ఉద్యోగుల్ని ఇబ్బందులకు గురి చేసింది. దుకాణాలన్నీ మూతపడ్డాయి. విచారణ జరిపించి ఏం లాభం? పోస్ట్ మార్టం రిపోర్ట్ అనుకూలంగా లేకపోతే ఏం చేయగలం? నాది అదే సమస్య. ట్రాన్సాక్షన్ తీసుకోలేకపోవడానికి కారణం అదే. డాక్టర్ థామస్ అక్కడ లేకపోవడమే సమస్య. అంత్యక్రియలు రేపు చేయటం మంచిది. దుబాయ్ నుంచి విక్రమ్ వాళ్ళనే వచ్చేస్తాడు కదా. అన్నయ్య, అన్నయ్య వచ్చి చేస్తాడు? పోయినోడు ఎలాగుపోయాడు? తెలియకపోతే నోరు మూసుకోవాలి. విక్రమ్ అన్నయ్య గురించి నీకేం తెలుసు? కృష్ణమూర్తి. ఈ విక్రమ్ అంటే ప్రాణం కృష్ణమూర్తి. మీరే చూస్తూ ఉండండి, ఇక వాళ్ళకి రాత్రులు నిద్రే ఉండదు. కలెక్టర్కి, ఏసీపీ రేవతికి, ఇంకా సిఐ సుమన్కి. బళ్ళు అటెండ్ ఏంట్రా?
మర్యాదగా మీరు నా దారి కడ్డు తొలగండి. నేను సిఐ సుమన్ని. కృష్ణమూర్తి మాగుంట కృష్ణమూర్తి చనిపోయిన నా తమ్ముడు శవాన్ని ఇంట్లో పెట్టుకుని నా కోసం ఎదురు చూస్తున్నారు నా బంధువులు కుటుంబం. రేపు వాడి కర్మకాండలో వాడి శవంపై మట్టి జల్లే ముందు వాడికి తోడుగా ఇంకొక శవాన్ని పంపించాలనిపించింది నాకు. అందుకే ఇంటికి వెళ్ళడానికి ముందు నీ దగ్గరికి వచ్చాను. కూల్ మ్యాన్, కూల్. ఇక నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఆ నరకంలోనే. నువ్వు నా కళ్ళ ముందు గిలగిలా కొట్టుకుంటుంటే నాకెంతో ఆనందంగా ఉంది. నువ్వింక చావరా. లూయిస్, ఇప్పటికే ఇంటికెళ్ళి చెప్పు కృష్ణమూర్తి ల్యాండింగ్ అని.